హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా చేసుకోవాలి, అలాగే కూరలో వేసుకునే కారం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. మనం ముందు అల్లంని చెక్కు తీసుకొని కడిగి నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ పొట్టు తీయకపోయినా పర్వాలేదండి, తీసుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇవి రెండు కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు వేయొద్దు, కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే కలర్ కనిపిస్తుందో అది అయిపోయే వరకు కూడా అదే కలర్ ఉంటుంది, స్మెల్ కూడా అలాగే ఉంటుంది, చేంజ్ ఏమి ఉండదు. సో ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టండి, అస్సలు వాటర్ పట్టొద్దు. ఒక డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఇవి ఎండుమిరపకాయలు, నేను ఇందులో రెండు రకాల ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి ఏ మిరపకాయలో నాకు తెలియదు, కానీ పక్కనున్న రెడ్ కలర్వి మాత్రం అవి బెంగళూరు మిర్చి. అవి ఏంటంటే ఇవి బెంగళూరు మిర్చి అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నవి బెంగళూరు మిర్చి. వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి కలర్ వస్తుంది. సో అలాగే వెల్లుల్లిపాయలు, పసుపు కొమ్మలు కూడా నేను ఎండలో పెట్టుకున్నాను. ఇవి వామిట్లు అండి. మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇవి మెజర్మెంట్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవన్నీ విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు రెండు రోజులు ఎండలో పెడితే బాగా మంచిగా ఎండుతాయండి. ఇవన్నీ కూడా క్యాన్లో వేసేసి పసుపు కొమ్మలు కూడా వేసి కారం పట్టించేసాను. సో మిల్లులో ఆడించానండి. ఇది వెల్లుల్లిపాయలు దంచి కారపొడిలో కలిపేసాను. యాక్చువల్ చేతితో కలిపితే బాగా మొత్తం అంతా పడుతుంది. సో నేను చూపించడం కోసం మీకు స్పూన్తో కలిపాను. అంతా వెల్లుల్లిపాయలు కలిపిన తర్వాత ఒక జాడీ తీసుకొని జాడీలో మనం కారాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా నాలుగు నిల్వ ఉంటుందండి. దాన్ని అలా ప్రెస్ చేస్తూ పెట్టాలి, ఎందుకంటే మనం వెల్లుల్లిపాయలు అన్ని దినుసులు వేసాం కదా, స్మెల్ ఎక్కడ పోకుండా అలా అందులో ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఒక మూత పెట్టి దీనికి మనం పచ్చడికి ఎలా అయితే క్లాత్ పెడతామో అలా క్లాత్ కట్టేసుకొని పెట్టుకుంటే మనకి నిల్వ చాలా నాలుగు ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, ఆ కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేస్తే